ಮಂಜುನಾದ ಮಂಜುನಾದ ನಮ್ಮ ಕನ್ನಡ ದೇಶದಲ್ಲಿ ಇಂತಾಗೋಗ ನೋಡಲ್ಲ ರಾಜಪ್ಪ. ರಂಡಪ್ಪ ಗುಂಡಪ್ಪ ನಾ ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಿ ಬನ್ರಿ ಬನ್ರಿ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ರಾಜಾವೇ ಪೆದ್ದರಾಣಿಕ್ಕಿ ನಾಟ್ಯ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಹೌದು, ಏನಪ್ಪ ಸತ್ತ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀಮಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಗುಂಡಪ್ಪ ಗುಹಕದಾ ರೀಸೌಂಡ್ ಅಪ್ಪ, ಬನ್ನಿ 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 ಸ್ವಾಮಿ. ಚಿನ್ನರಾಣಿ ಲಘುಮಾದೇವಿಕ್ಕಿ ಸಂಗೀತ ಅಂದ್ರೆ ಸಂಗೀತ ಅಂದ್ರೆ ಅದೇ ಚೆವಿ ಕೋಸ್ಕುಂಟುಂಡ್ರಿ. ಏನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀವಿಲ್ಲ ಅಪ್ಪ, ಅಷ್ಟೇನಾ? ಅಷ್ಟೇ, ಬನ್ನಿ ಸ್ವಾಮಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. ಇಲ್ಲೇ ಚಿನ್ನರಾ ಕುಮಾರ್ ಲಘುಮಾದೇವಿ ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠೆ. ಏನೋ ಏನೋ ಅಯ್ಯೋ ಭೂತ. ಗುಂಡಪ್ಪರೇ ಏನ್ ಡಬ್ಬಲ್ ಗುಂಡಪ್ಪರೇ? ಮಾನವ ಮಾನವ ನಿನ್ನೇ ಮಾನವ ಮಾನವನ ಪಳ್ಳು ರಾಳ ಕೊಡ್ತಾನ್ ಜಾಗ್ರತ. ವಚ್ಚಿನ ಮಾಂಚಿ ಕನ್ನಡ ಬೇರಣ ಹೋಗಟ್ಟೆವ್. ಇಂತಗೆ ಏ ಡ್ರಾಮಾಲೋಂಚಿ ಪಾರಿಪೋಯ್ಚೋ ಬುಲ್ಲೆ. ಚಾಮಾನ ನೀವು ಮಾತಾಡುವುದು ಏ ಭಾಷೆ ಮಾನವ? ಚಾಮಾನಗಾ ನೇಮಿ ರಾಮಾನಗಾ ನೇಮ చెప్తా. ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్ని డ్రామా అంటారు. వెళ్ళ వెళ్ళ, మీ డ్రామా కంపెనీ వాళ్ళ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో వెళ్ళమ్మా. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకునవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను, దొంగ పిల్లవు కూడానా? వదిలే మా నన్ను వదిలే. మానవా, నా విన్నపమును మన్నించవా? మానవా, ఈ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లోయ్. పండు బుజ్జి, గోలోకి ఓ పిచ్చి పిల్ల వచ్చింది, మనం పారిపోదాం, రండి. సంబల్పూర్ రాణి పరారి. ఒరే మానోకం సార్, ఇది చూసావా? సంబల్పూర్ రాణి ఒంటి మీద 50 లక్షలు ఖరీదు చేసే నగలతో ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఐడియా సార్. ఆవిడే గనక మనకు దొరికితే రాజుగారికి అప్పగించి 100 రూపాయలు బక్షీస్ కొట్టేయవచ్చు. ఆహా, ఏం బుర్రరా నీకు మాలోకం, ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు దూకు సముద్రంలో పడి చస్తావు చావట. 50 లక్షల రూపాయల నగలు ఒంటి మీద ఉంటే ఆ లక్షల గురించి ఆలోచించాలే గాని 100 రూపాయ పక్షి గురించి ఆలోచిస్తావరా పక్షి? ఒరే మాలోకం, ఆ రాణి గాని నాకు దొరికితే. సార్, సంబల్పూర్ రాణి సార్. నిజమేరా మాలోకం? అవును సార్, చాలా నగలు ఉన్నాయి. అవును సార్. పదా ఎస్సాలోమి. బాబోయ్ ఆగు మానవా, ఇంకా ఎక్కడికి ఇలా ఎగేసుకుని వెంటబడి వస్తున్నావు? నీ వెంటే నేను ఉంటా మానవా. నీ వామహస్తమే నాకు అభయ హస్తము. వామహస్తం లేదు, దోమహస్తం లేదు, చంపేస్తున్నావు ఆ భాషతో. పోతా పాప. మానవా, ఆ పిలుపు మానవా? మానలేను, నేను ఆగలేను. అది వద్దు, మీ డ్రామా లాగున్నారు, నీకోసం వస్తారు. చూడు 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 చూడు, రండి రండి, కమ కమ కమ.
నా పేరు వృద్ధ మానవుడు, గద్ద ముక్కువాడు కాదు. గంగా జలం, గంగా జలం. ఈ మార్గమున ఒక మానవుడు, నలుగురు శిశువులు వెళ్లి ఉన్నారు. ఇవిగాని వారిని కాంచితివా? ఆ మానిస నివాసం ఎచ్చటను నుడివదవా? నిన్నే వృద్ధ మానవా? ఒక్క అక్షరమొక్క నాకు అర్థమైతే బాట చెప్తకొట్టు. ఛీ, ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. అచ్చు మా శనిదేవుని తమ్ముని వలేనున్నావే. ఆ మానవుని గృహం ఎచ్చటను తెలుపు. అతనిల్లు కావాలా? చెప్తాను. నీకు చెప్పినందువల్ల నాకేమిటి లాభం? నీవు ఏమి కోరినను ఇచ్చేదను. అతని గృహం ఎచ్చటను తెలుపు. అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అటులనే. తొందరగా ఇచ్చే, తొందరగా ఇచ్చే. అతను ఇల్లు ఎక్కడో చెప్పేస్తాను. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్య గోమేధికాభరణం. సంతోషం, సంతోషం తల్లి. అతని పేరు రాజు. అదిగో అతని నివాస స్థలము అక్కడ. ఎవతో పిచ్చిది మొత్తం ఇచ్చేసింది. వృద్ధం మనవా, మూట్ల ఏముందరా? ఏమీ లేదు. నేను చూశానరా, నువ్వు చేసిన పనికి నీకు ఉరుక్షిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. ఏం చెయ్యాలి చెప్పరా? మాలోకం, ఈ నగల్ని తీసుకెళ్లి ఏ మార్వాడికో అమ్మేసి ఓ 10,000 పట్రా పంచుకుందాం. ఎక్కడికో వెళ్ళిపోయావరా? మా లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయావరా మాలోకం? అవును సార్, స్వర్గలోకపు పొలిమేర దాకా వెళ్ళిపోయాను సార్. నువ్వు అక్కడే చావు, మళ్ళీ వెనక రాకు. రాస్కల్, 50,00,000 రూపాయల నకల్ని 10,000,000 కమ్మంటావా? 50,00,000 రూపాయల నగలా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పోలీస్ బాబాయ్లు? వీటిని మార్వాడికి 25,00,000కు అమ్ముకురా. అమ్మకొస్తే అప్పుడు మీకు చెరి 1,00,000 ఇస్తా. మిగతా 23,00,000 సార్, అవి నేను ఎత్తుకుంటాను. జడ్జి, 50,00,000 రూపాయల నగలు పుచ్చుకో, 30,00,000 రూపాయలు ఇచ్చుకో, లాభం 20,00,000 రూపాయలు ఉంచుకో. ఏంట్రా, నీకిచ్చిన నగలు మార్వాడి దగ్గరికి వెళ్ళేసరికి రాలేకపోయాయా? ఈ చందమామ పిల్లలు కథలు మేము నమ్మాలి అవునా? నిజమే గారు, మీ లాటి మీద ఒట్టు అంత కనికట్టులా అయిపోయిందండి. ఒరే మాలోకం, ఈ కనికట్టు గారిని స్టేషన్ కు తీసుకువెళ్ళి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి కట్టుకట్టు. పిల్లలు చేతులు కడుక్కుని త్వరగా భోజనం రండి. వచ్చేసారా? వెరీ గుడ్. పప్పు చారు గుమగుమలాడిపో. పిల్లిలా నువ్వెప్పుడు దూరవు తల్లి ఇంట్లోకి? ముందులే చెప్తాను. కొరకై పాదచారినై తిరిగి తిరిగి డసిపోతుని మానవా. బాధ, క్షుద్బాధ. ఇదిగో మళ్ళీ ఇంకోసారి ఈ నాటకాల భాష మాట్లాడేవంటే నాలుగు కోసేస్తాను. ముందులేగు, పోయి నుంచి. పోన్లే రాజు, ఆకలిస్తుందేమో, అన్నం తినని. అవును రాజు, పాప అన్నం తిన్ని. అయ్యో మీకు తెలియదమ్మా, ఇది ఒట్టి దొంగ సరుకులా ఉంది. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇదిగో లే చెప్తాను, లే అక్కడి నుంచి. ఓహో, నిన్ను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అలౌద్దీన్, ఈ రోజు అక్క ఇక్కడే ఉండిపోతుందో? చెప్పు రాజు, ఉండమని చెప్పు. అవును చెప్పు రాజు.
చెప్పరాజు. సరే, పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండే తెల్లారిని దారిని వెళ్ళిపోవాలి. కూర్చో, పండు అన్న వడ్డించమ్మా. అలాగే, కూర్చో 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 కూర్చో. నీ పేరేంటక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. ఆహా, అమరావతి, అది గుంటూరు జిల్లా ఘాటు సరుకు అన్నమాట. మాది అంబరాను ఉన్న అమరావతి నగరం. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమ్మా మళ్ళీ ఆ కోతకు? నీ జనకుడు ఇంద్రుడా? అవును మనవా, స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆహా, అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడి కుమారుణ్ణి. ఈ ఏరియాకి మనం మొగటం లేని మహారాజులం. మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. తెలుగుబుచ్చి తిను తిను. ఈ ధవళవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ, ఎంతకాలం గడ్డి గాతం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అమృతం లేదా? ఇంటా అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా. అమృతం అంటే ఏం రాజు? అదేదో తెంగబుచ్చిలా వాగుద్దమ్మా. ఇగో తనకి. అమ్మో, ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్ 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 అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తింగర బుచ్చి. తింగర బుచ్చి అనగానేమి? తింగర బుచ్చి అంటే ఈ వాళ్ళకి ఇది ఫస్ట్ వాష్. రేపు ఈ పాటికి నిజం చెప్పకపోతే సెకండ్ వాష్. అమ్మో, స్పెషల్ ఇస్త్రీ. ఏంటి బాబా, బట్టల మూట ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గింజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా? ఎవరు నానా? ఇంకెవరమ్మా? ప్రభుత్వ. ఓహో, పోలీసులా? భలే ఉన్నావు మామా. దెబ్బలైనా కనబడలేదు? అదే పోలీసులు చాగి తెచ్చేవమ్మా, కనబడని టైప్ లోకుండా పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మామా? అబ్బో, అదే అడగకూడదు, చెప్పకూడదు. ఇది మూడో గంటోడు తెలిస్తే మళ్ళీ ఇలాగే తలంటి పారేస్తావరు అన్నారు బాబు. ఈ బాధను భరించలేదు, బయటికి చెప్పుకోలేదు. అమ్మో, పోలీసులు 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 కాదు, బూర్ఖ. మానవా. ఏ తింగరా, క్షుత్పాదం ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా ఉంది? అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు. చేసుకుని అంగుళీయకము సంగ్రహించదను. చిచి, నువ్వే నాపగించరా, లే దొరబా. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి, ఈ విధముగా నిన్ను ఆనుకుని, ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి
ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేవన తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క తిక్క మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటును సేనించగలను మానవా? నీ వామహస్తమే. నువ్వు ఇలా హస్తం గిస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్ట్ కొడతాను ఏమనుకున్నావు? ముందు వెళ్ళిపో. కలకంటి కంట కన్నీరు నిండినను. కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది ఏమంటివి ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్టాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానస పుత్రుడను, అకుంఠిత భక్తి పరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచాలత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల సైనించము. చూడు బుజ్జి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. లేక నుంచి లేచి ఆ మూల పడుకో. అరే చిరాకు వస్తుంది, నిద్రలు పాడు చేసింది. రెండు పిల్లలు స్నానం చేతులు కానీ రెండు అండి అమ్మా. అది కమాన్ అలౌద్దీన్, కమాన్. ఏం తింగరా? పరిపల తటాకములు నేను జనకములు ఆడవచ్చునా? ఆడవచ్చును. ఇటు రమ్ము రమ్ము. నీవు ఇచ్చిన నిలబడుము. నిలబడితే నేను ఈ తాడు లాగేదను, దీన్ని తోసేదను, ఆ తర్వాత నిన్ను తోసేదను. వెళ్ళు. రాజు, అక్క బట్టలు తడిచిపోయాయిగా, అందుకని తీసేసాం. అయ్యో, అలా తీసేసి చూసుకుంటే బాగుండదు. వేరే బట్టలు ఏమైనా వేయండి. వేసాంగా నీ ప్యాంటు షర్టు వేసావు, గోళ్ళకి రంగేసాం, శుభ్రంగా తలదువ్వాం, నీ షూస్ వేసాం. అలాగా? ఎందుకు తన ఎక్కడ? అదిగో దీని వాలకం చూస్తుంటే పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట వేసేటట్టుంది. దీన్ని వీలైనంత త్వరలో వదిలించుకోవాలి. చూడు విచిత్ర, ఓ అమ్మాయి ఎక్కడి నుంచో చెప్పా పెట్టకుండా తప్పై వచ్చి నా దగ్గర చేరింది. ఆ అమ్మాయి కొంచెం అదో టైప్. ఇప్పుడు మన అమ్మాయి ఫోటో తీసి పేపర్లో వేస్తే వాళ్ళు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లిపోతారు. ఇగో ఆ అమ్మాయి ఫోటో మాత్రం చాలా బాగా తీయాలి. డోంట్ వర్రీ సార్, నేను ఫోకస్ కింగ్ ని. చిత్రాలు విచిత్రంగా తీస్తారు కాబట్టి ఈ ఊరు ఊరందరూ కలిసి నా పేరు విచిత్ర కుమార్ అని పెట్టుకున్నారు. ఎక్కడ గర్ల్ తీసుకొస్తాను. ఇదిగో, ఒంటరిగా అయితే అమ్మాయి ఫోటో దిక్కపోవచ్చు కాబట్టి మమ్మల్ని అందరికీ కలిపి గ్రూప్ ఫోటో తీ. మనం అమ్మాయిని సెపరేట్ గా కట్ చేసి పేపర్లో వేసుకోవచ్చు. బుజ్జి రండమ్మా. అయ్యి, అమ్మాయిని మటుకు బాగా తీయాలి. రండి జాగ్రత్త. అలా వెళ్ళండి, ఫోటోకి లైఫ్ ఇస్తా. మీరంతా రెడీయేనా? రెడీ, రెడీగా ఉండండి. రెడీయేనా? ముసుగు ముసుగు మాట్లాడతా. బుజ్జి ముసుగు మీకేసారే ఉంటే ఇంతమంది చూస్తారు, కంగారు పడిపోయారు. ముసుగు నేను కదా వేసుకోవాలి, కెమెరా మీద వేయాలి. రెడీ రెడీ. చిరుమంద హాసం. ఓకే పిల్లలు, మీరంతా బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఈ తెంగుడు బుచ్చి ఓ ఫోటో తీసుకొస్తాం. లే కూర్చో. మా ఇద్దరు కూడా ఓ మంచి ఫోటో లాగించుమాయి. భుజం మీద హ్యాండ్ ఎగురు. అమ్మాయి చూడండి కదలకు. రెడీ, వన్ టూ త్రీ. ఏం కంగారు పడకండి, కొట్టారు గారండి.